45 న్యూస్ కి స్వాగతం. మద్యం సేవించి తమని కొట్టడమే కాకుండా తీవ్రమైన పదజాలాలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ కొత్త వలస బీసీ వస్తీ గృహ వాజన్పై విద్యార్థులు కొత్త వలస పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తల్లిలా ఆలించాల్సిన వాడేని తన భర్తతో కలిసి కొడుతున్నాడని అవమానిస్తున్నారని విద్యార్థులను కొత్త వలస సీఏ షణ్ముఖరావు సోమవారం ఫిర్యాదు చేశారు. బీసీ హాస్టల్ వస్తీ గృహంలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉంటున్నారు వాడేని నీరజా కుమారి తమను వేధిస్తున్నారంటూ గతంలోనూ ఆమెపై ఫిర్యాదు చేశారు. చిన్నపిల్లలను కూడా చూడకుండా కొడుతుంటారని మెను బాగోలేదని చెప్పినా నోటికి వచ్చినట్లుగా తిడుతుంటారని విద్యార్థులు ఆమెపై బాహాటంగానే ఫిర్యాదు చేశారు. హాస్టల్లో జరిగిన విషయాలు తల్లిదండ్రుల వద్ద అధికారులతో చెప్పొద్దని బెదిరిస్తున్నారని తెలిపారు. ఎంతమంది హాస్టల్లో ఉంటున్నారు రోజు? అందరూ మీ అందరు ఇప్పుడు ఇందులో అటెండ్ అయ్యారా? ఓకేనా? అది అంటే రిజిస్టర్లో చూశాను, అసలు ఎంతమంది ఉన్నారు, ఏంటి, ఏం జరిగింది? అసలు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలందరికీ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఆనాడు ప్రభుత్వాల దగ్గర నుంచి వచ్చిన హాస్టల్స్ ఇవన్నీ, పిల్లలు చదువుకోవాలి, మన పిల్లలే కదమ్మా. ఇప్పుడు ఇంత ఒక తల్లిగా ఉన్నాడండి, ఫ్రీడమ్గా వదిలేయాలి వాళ్ళకి. మేడం గారు ఏమైనా ఆఫ్ వీక్లీ ఆఫ్ ఉండేటప్పుడు వాళ్ళని ఎలాగంటే అలా తయారవుతారు. అంటే సగం చెప్పినా వెండ్రు, ఈ రూమ్ నుంచి ఆ రూమ్ కి ఆ రూమ్ నుంచి ఈ రూమ్ కి ఎంతమంది అసలు హాస్టల్ పిల్లలు అయితే అరవై 8 మంది పిల్లలు ఉన్నారా? 68 చాలా ఎక్కువ. బయట తీలికి మాత్రం వెళ్ళేవారు కాదు, చెప్పింది జరిగింది, జరిగినట్టు చెప్పండి. ఎంతగానో పిల్లల మీద నిందలు మీరు ఇవి మీరు మాట్లాడినంత మాత్రాన మేము వేరే ఆలోచనకు వెళ్ళిపో అలాగని మీ మాటలు నమ్మేసే పరిస్థితి. 6th నుండి 3rd వరకు ఉన్నాను, 10th 3rd వరకు ఉన్నాను మేడం, 52 ఉన్నాను మేడం, 52 ఉన్నారు. 3rd వరకు కాదు, 6th నుంచి 10th వరకు. 3rd తరగతి ఉన్నారా? చిన్నపిల్లలు. ఎక్కడెక్కడ నుంచి ఉన్నారు, ఏ విలేజ్ లో, ఏంటి? 6th నుంచి ఉన్నారు మేడం. తర్వాత వేపాడు మండలం, అరవై మంది పిల్లలు ఉంటారు కదా. సాయంత్రం చేసి 50 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయాం. ఆ రోజు ఉదయం మీ ఎవరో చెప్పారు, మా అంటే మా చింతలదమ్మ నుంచి ఇద్దరు వస్తున్నారు ఇక్కడికి పనిలోకి, మీ పాప అర్జెంటుగా రమ్మన్నారు అంటే వెళ్తాను, వెళ్ళినేమో ఇలాగ దాడి ఇలాగ డబ్బులు పోయి అనేసి ఉంటేనేమో వాటిని కంప్లైంట్ ఇచ్చాం. మాకి మాకింటి కారణంగా ఇచ్చారండి, మా సంబంధం పెట్టి కూర్చుని చూడటం పెట్టి పిల్లల్ని, ఈ డ్యూటీ నాది కాదు, సెలవులకు వెళ్ళాడని నేను ఉన్నానని చెప్పారు. వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం చేసి స్కూల్ నుంచి వెళ్ళిన తర్వాత ఏమో ఆ జుట్టు కొట్టుకుని ఈస్ కొట్టేశారట బొగ్గల మీద దాంట్లో మీద. ఆ తర్వాత మళ్ళీ తట్ట మేము ఎరుకులో సార్ తట్ట బాగోలేదనేసి చెప్పారు. తట్ట అప్పటికప్పుడు వెళ్ళి పోలీసు ఇచ్చాను, 350 రూపాయలు చెప్పారు. 350 అంటే లేతలు 350 రావచ్చు, కర్రీ రావట్లేదు అంటే 20 రూపాయలు పిల్లలు కొన్ని కొట్టేయండి అనేసి 330 ఇచ్చారు. ఆ 20 రూపాయలు కొట్టేసిన తర్వాత ఎక్కడ మాకు చెప్తారేమనేసి ఆ 20 రూపాయలు మా పాపకి ఇచ్చారట. సాయంత్రం చేసి 50 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయాం. ఆ రోజు ఉదయం మీ ఎవరో చెప్పారు, మా అంటే మా చింతలదమ్మ నుంచి ఇద్దరు వస్తున్నారు ఇక్కడికి పనిలోకి, మీ పాప అర్జెంటుగా రమ్మన్నారు అంటే వెళ్తాను, వెళ్ళినేమో ఇలాగ దాడి ఇలాగ డబ్బులు పోయి
అని చెప్తేనేమో వాటిని కంప్లైంట్ ఇచ్చాం. మాకు ఎగ్జాంపుల్ మా మాటిని కాదు ఇచ్చారండి, మా సంబంధం పెట్టి కూర్చుని చూస్తాం పెట్టి పిల్లల్ని డ్యూటీ నాది కాదు సెలవులకి వెళ్ళాడు అని నేను ఉన్నానని చెప్పారు. వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం చేసి స్కూల్ నుంచి వెళ్ళిన తర్వాత ఏమో ఆ జుట్టు కొట్టుకుని ఈసు కొట్టేశారట బొగ్గల మీద దాంట్లో మీద. ఆ తర్వాత మళ్ళీ తట్ట మేము ఎరుకున్నాం సార్, తట్ట బాగోలేదు అనేసి చెప్పారు. తట్ట అప్పటికప్పుడు వెళ్ళి పోలీసు ఇచ్చాను 350 రూపాయలు చెప్పారు. 350 అంటే లేతలు 350 రావచ్చు కర్రీ రావట్లేదు అంటే 20 రూపాయలు పిల్లలు కొన్ని కొట్టేయండి అనేసి 330 ఇచ్చారు. ఆ 20 రూపాయలు కొట్టేసిన తర్వాత ఎక్కడ మాకు చెప్తారేమనేసి ఆ 20 రూపాయలు మా పాపకి ఇచ్చారట. పేరెంట్స్ వచ్చి అడిగితే ఏమో, నా పేరు సిహెచ్ నిహార్గా 10th B సెక్షన్ జెడ్పి హై స్కూల్లో చదువుతున్నాను, బీసీ హాస్టల్ నుంచి వచ్చాను. మా వార్డెన్ గారు మాతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ హస్బెండ్ కూడా హాస్టల్లోకి వస్తున్నారు. అండ్ మా ముందే ఆవిడ ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి మధ్యాహ్నం కూడా తీసుకుంటున్నారు, అది కూడా హాస్టల్ డ్యూటీ అవర్స్లో కూడానా. అండ్ మాకు పెట్టాల్సిన రేషన్ కూడా ఆవిడ పెట్టట్లేదు, మెనూ ప్రకారం కూడా ఫుడ్ ఉండట్లేదు. అండ్ మాతో చాలా బ్యాడ్ వర్డ్స్ కూడా యూజ్ చేసి తిడుతున్నారు ఆవిడ. మమ్మల్ని తిట్టిన పర్లేదు సార్, మా పేరెంట్స్ని కూడా తిడుతున్నారు. ప్రతిదానికి మమ్మల్ని అంటే మేము ఊరుకుంటాం సార్, పేరెంట్స్ ఏం చేశారని సార్, మేము నిలదీసి అడిగినందుకు మమ్మల్ని అంటున్నారు. చిన్న పిల్లని తీసి కొడుతున్నాం సార్, నిన్న కూడా ఒక అమ్మాయి లేబుల్ అందుకు లేకపోతే కాళ్ళు తన్నారు. 4th క్లాస్ పిల్లలు సార్, తనకి ఏం తెలుస్తా చెప్పండి. మాలని పెద్దోళ్ళు అయితే మాకు తనినా సరే పోలని అనుకుంటాం, కానీ చిన్న పిల్ల సార్ తనకి ఎంత నొప్పి వచ్చింటది. వాళ్ళ పేరెంట్స్ చెప్తే వాళ్ళ పేరెంట్స్ వచ్చి అడితే వాళ్ళ పేరెంట్స్ ముందు ఏం అనట్లేదు. పేరెంట్స్ వెళ్ళితే మమ్మల్ని తిడుతున్నారు. మాకు బర్త్డేస్ అలాంటివి అయినప్పుడు కూడా మాకు స్కూల్కి డ్రెస్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వట్లేదు సార్, అంత ఫ్రీడమ్ లేకుండా ఉండడం ఏంటి సార్. అసలు స్కూల్లోనే పర్మిషన్ ఇచ్చారు బర్త్డేస్ అయితే, ఈ కాలంలో కాకపోతే ఇంకెప్పుడు సార్. మరి కాకపోతే చిన్నపిల్లలకి అసలు ఫుడ్ ఎలా ఉంటుందమ్మా? ఫుడ్ అయితే బాగోట్లేదు సార్, మెనూ ప్రకారం అయితే అస్సలు లేదు. పెట్టింది కూడా మాకు అసలు రుచికరంగానే ఉండట్లేదు. మొన్న కూడా ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఎవరు అక్క వాళ్ళు వస్తే ఫుడ్ అనేది దాచేసి గ్యాస్ స్టవ్ పోయింది, గ్యాస్ స్టవ్ ఏమొచ్చి మేము ఇప్పుడు వండుకుంటాము, గ్యాస్ స్టవ్ రిపేర్కి ఇచ్చి వచ్చాము అని చెప్పండి అని అన్నారు సార్. మెనూ ప్రకారంగా లేదు, అప్పుడు వాళ్ళు తక్కువ ఉన్నారు, మెనూ ప్రకారంగా కూడా లేదు. ఫుడ్ అనేది మెనూ ప్రకారంగా ఉండట్లేదు. మాకు రేషన్ అనేది వస్తాక సార్ దాంట్లో బియ్యాలే మిగిల్చి బయట అమ్ముకుంటున్నారు ఆవిడ. స్టేషన్కి అయితే కంప్లైంట్ ఇవ్వడం కోసం వచ్చాను సార్, మా వార్డు మీద కంప్లైంట్ ఇస్తాము, అలాగే మా హాస్టల్ కూడా మార్చాలని మేము కంప్లైంట్ ఇస్తున్నాము.